నా మీద పెద్ద ఇదేమిటంటే ప్రతి వాళ్ళు కోట శ్రీనివాసరావుకి పరభాష నటులంటే ఇష్టం లేదని చాలా తప్పండి. నేను నటులను ఎప్పుడు అన్నం. నీకు దమ్ముంటే నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పటేకర్ని బట్రా, అమితాబ్ బచ్చన్ బట్రా, వాళ్ళ దగ్గర నౌకర వేషమైనా వేస్తాను, నేనేం సిగ్గుపడి. అంతేగాని ఇక్కడ పేరు చెబుతున్నాను అనుకోకండి సార్, సాయాజీ సిండే అనేటువంటి వాడు ఏం ఆర్టిస్ట్ చెప్పండి తెలుగులో. అతను ఆ భాషలో అతను గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాయి కాదన్నం. తెలుగులో అలాంటి నటులు లేరా? అతన్ని ఏదో కొన్ని వేషాలు పెట్టారు, డైలాగ్ కూడా అతనితోనే. బాలుగారు లాంటి మహానుభావులేమో పాడుతా తీగా ఈ సభల్లోనే ఈ ప్రోగ్రాంలో చక్కగా మా భాష ఉచ్చారణ చక్కగా మాట్లాడని చక్కగా చెప్తారు ఆయన. మనం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకుంటుంటివి. ఆయన ఎముడ్ డ్రెస్ వేసుకుని ఆ దున్నపోత మీద కూర్చుంటే, ఆ కాస్ట్యూమ్ నిద్రపోతుంటే, ఆ డ్రెస్ వేసుకుని ఈడు వచ్చేది ఫోటో దిగడానికి వచ్చినట్టున్నాడు తప్ప ఆడ ఎముడేంటి చెప్పండి. అతని ముందు నా నాకు చేయమని 12 రోజులు డేట్లు తీసుకున్నాను, నేను చేయనని చెప్పాను. ఎందుకన్నాడు నిర్మాత గారు, లేదండి యముడు అంటే తెలుగువారికి బ్రెయిన్లో ఒక ఫిగర్ అలా ఉంది. ఓ రామారావు, ఓ రంగారావు గారు, ఓ కైకాలి సత్యనారాయణ గారు, మహానుభావులు అలాంటి వాళ్ళ ఫిగర్లు ఉన్నాయి. వాళ్ళల్లో అలాంటిది ఊహించుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎవరితోనే కొత్త లేదంటే నేను చలపతరారితో వేయించమని రిక్వెస్ట్ చేశాను. అంతేగాని ఇలా ఇన్సల్ట్ చేసుకుని ఇలా మనం చేసుకుంటుంటే ఏమవుతుంది, అతని వాయిస్యం మనం పెట్టడం వల్ల వాయిట్లో నుంచి నాలాంటి వాడు ఎంత గోడు పెట్టినా ఎవడు మన మాట వినండి. కాబట్టి దయించి మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అనే పద్ధతిలో చూడండి, కానీ మా అంటే మా అసోసియేషను అని గుండె మీద చేసుకుని మాత్రం చెప్పకండి. దయించి ముందు తెలుగు ఆర్టిస్టులు మన భాష మన ఇది ముఖ్యమంత్రులు కానీ ఎవరు మాట్లాడినా తెలుగు 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 అని కాల్ చేస్తున్నారు. మనం ఏం తెలుగు, మనకెందుకు ఈ తెగులు పట్టింది నాకు అర్థం కాదు. మనకెందుకండి ఈ పార్టీలు గిట్టీలు కాదు, అసలు తెలుగు భాష మన ద్వారా రావాలి. నిర్మాత స్విచ్ అయితే బల్బు, ఆర్టిస్ట్ అయితే డైరెక్టర్ కరెంటు వాడు, కరెంట్ లాంటి వాడు. అది సినిమా అంటే మన ద్వారానే బయటకు వస్తుంది. ఎవరి టాలెంట్ అయినా మన ద్వారానే బయటకు వస్తుంది. కవిగారు గొప్పగా రాయొచ్చు, అందరూ కాలు చేయాలి, కానీ ప్రజలకు వెళ్ళేది ఆర్టిస్ట్ ద్వారా. అందుకే ఆర్టిస్ట్ అంత గౌరవించబడతాడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ. కాబట్టి దయించి మీరు నన్ను అపార్థం చేసుకోకుండా, ఇప్పటికే చాలా హై టైం అయిపోయింది. ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తేవాళ్ళం, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోయింది, లెస్స అని కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం మనం సిగ్గుపడి ఏమనుకోవద్దు. మిగిలిన వాళ్ళని తీసుకురావాలి, నేను చేతి నేను అంటలేదు. మొన్న ఎవరో టీవీ వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అన్నారు, నా మీద ఇంటర్వ్యూ ఏముంటుందండి, మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, మీరు బ్యాంకులో పనిచేశారు కదా, ఇది 5 భాషలు చేశారు, ఇంతే కదా, నాకేం చరిత్ర ఉంటుంది, అదంతా ప్రజలకు తెలిసిందే. చరిత్ర చెప్పాను, మీరు పరభాష నటులను ఎప్పుడు అన్నండి అలా కాదు. మొన్న ఈ మధ్య నేను అసలు పేరు కూడా చెప్పలేదండి, నటుల పేర్లు చెప్పలేదు, ఎవరి పేర్లు చెప్పలేదు, సినిమా పేరు చెప్పలేదు. పొద్దున్నే టీవీలో మొన్న మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది, తెలుగు సినిమా, దాంట్లో మోహన్ లాల్ గారు ఒక వేషం వేశారు. ఆయన చాలా బాగా చేశారని అందరూ అంటున్నారు. ఆయన బాగా చేయటం ఏంటండి, ఆయన మలయాళంలో గొప్ప నటులు, మహానుభావుడు, ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి ఆయన చేశారని మనం అనక్కర్లా. అలాంటి నటులను పట్టారని నాకేం అభ్యంతరం లేదు. అంటే తెలుగు వాళ్ళు ఇంకెవరు చేయలేదనా, హీరో చేయలేదా, హీరో మిగిలిన వాళ్ళు చేయలేదా, తప్పండి అలా అనకండి అన్న. అంతే పొద్దున్నే జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలన వార్త అని ఎక్కడన్నా పేరన్నా ఎత్తానండి అసలు నేను. ఇలా ఉంటాయి కాబట్టి ఈ మాధ్యమాలకు మీరు ఊరికే ఇది అవ్వకుండా వాటిలో ఇంటర్వ్యూలు అవి తగ్గించి మా అసోసియేషన్ గురించి అస్సలు మాట్లాడొద్దని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఏదైనా ఉంటే మనం మీటింగ్ పెట్టుకోండి, పెద్దల్ని పిలవండి, మాట్లాడుకోండి, చేయండి. ఊరికే మైకులు పట్టుకుని మాట్లాడద్దు, టీవీల్లో కనపడద్దు, మా గురించి ఎక్కువ మాట్లాడద్దని మీకు పాదాభివందనం చేస్తున్నా. మనం ఎంత అలరవుతున్నామో మీకు తెలియట్లేదు, మనం దీనివల్ల ఎంత అలరవుతున్నామో మీకు తెలియట్లే. మన విలువలు పోతున్నాయి, నటులు విలువలు పోతున్నాయి. మహానుభావులు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జయసుధ గారు, విజయ నిర్మల్ గారు ఆ రోజులు ఎలా ఉండేవండి? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణ గారు నిజంగా నన్ను నేను లైఫ్లో మర్చిపోలేనండి.
ఒకరోజు సినిమాలో పద్మాలయాలు యాక్ట్ చేస్తుంటే కైకాలు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు పక్కన, ఏదో పెద్ద డైలాగు ప్రభాకర్ రెడ్డి గారు కీర్తి సేసులు, ఆయన కూడా డైలాగ్ అది చెప్పంగానే ఏ సత్యనారాయణ చూసావా మంచి ఊపులో ఉన్నాడు ఏం చేస్తున్నాడు కోడసిన అవసరం అన్నాడు, వీడు ఎవడో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నానండి. అంత ఒకళ్ళకొకళ్ళంటే ఇదిగా ప్రేమగా చేసుకుంటే నేను మనం చేసేది అదే, హీరోలు చేయట్లేదు హీరోలు చెప్పట్లేదు అని చెప్పేమో ప్రొడ్యూసర్లు అంటారు, ప్రొడ్యూసర్ ఏమో డైరెక్టర్ అంటాడు, వాళ్ళిద్దరు అంటే డైరెక్టర్ నాదేముంది ప్రొడ్యూసర్ నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. మీ ఇవన్నీ వద్దండి, వాళ్ళు ఏమంటారు మంది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు స్ట్రైక్లో వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు, ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి పర్మనెంట్ చేయండి. సరే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకుంటే ఏదో ముహూర్తం టైం అని అర్థమైందండి, ఇదే 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 వచ్చిన కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను.